అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మొన్నే ఈ విషయం కూడా మన యువత గాని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో నేను ఆ రోజు డ్రగ్స్ వచ్చినప్పుడు వీరాయన వచ్చినప్పుడు గట్టిగా పోరాడాను. పోరాడినప్పుడు చెప్పాను ఇది చాలా ప్రమాదం, మీ స్వార్థం కోసం డ్రగ్స్ ను కూడా ప్రోత్సహించే పరిస్థితికి వచ్చారు అని ఆ రోజు పోరాడితే సిగ్గులేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ఆఫీస్ పైన దాడి చేశారు. రెండు రోజులు నేను నిరాహార దీక్ష చేశాను. ఢిల్లీ కూడా వెళ్ళాను, అక్కడ కూడా చెప్తాను. ఇప్పుడు మీరు చూడండి, ఒక డిఐజీ స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ స్టేట్మెంట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో గంజాయి తయారవుతా ఉంది, దక్షిణ భారతదేశంలో ఐదు రాష్ట్రాలకు ఎక్కడి నుంచి వెళ్తా ఉంది, మన వాళ్ళని సరఫరా చేస్తున్నారని సిగ్గు లేకుండా చెప్పే పరిస్థితికి వచ్చారు. మా మీద దాడి చేశారు. ఆ రోజు గంజాయి అరికట్టమన్నాం, డ్రగ్స్ అరికట్టమన్నాం, నీ జే ట్యాక్స్ కోసం జే బ్రాండ్లు లేకుండా చేయమన్నాం. అవి చేసిన తర్వాత మళ్ళీ ఈ రోజు మీరు పేపర్లో చూస్తున్నారు, ఇక్కడే పుట్టపడుతున్న ఒక అమ్మాయి ఎంత దారుణంగా చంపేశారో చూశారు. మానభంగం చేసి ఒక ఎస్పీ ఒక సిఐ అది మానభంగం కాదు, ఆత్మహత్యను చిత్రీకరించే పరిస్థితి వచ్చారు. తల్లిదండ్రులు అందరి గారు పోస్ట్ మార్టం చేయమంటే మళ్ళీ పోస్ట్ మా అమ్మాయిని చెక్ చేపిస్తే అది మానభంగం అయింది, రేపు అయింది, తర్వాత చచ్చిపోయారని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న గుంటూరులో ఒక ముగ్గురు అబ్బాయిలు ఎవరు వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదివే పిల్లలు, బ్రైట్ స్టూడెంట్స్, వాళ్ళు ఇంజనీర్లు అయ్యి ప్రపంచానికి వెళ్లాల్సిన వాళ్ళు గంజాయి తాగి మద్యం తాగిన మత్తులో 9వ తరగతి చదివిన అమ్మాయిని ట్రాప్ చేసి ఓట్లు తప్పించి మానభంగం చేసి ఆ అమ్మాయి పేరు అత్యాచారం చేశారంటే ఏం చెప్పాలని అడుగుతున్నా. 6 సంవత్సరాల అమ్మాయిల పైన మానభంగాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఆడవారిగా రక్షణ లేని పరిస్థితి వస్తా ఉంది. నా ఆవేదన మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మీ పిల్లలు ఎవరైనా సరే గంజాయి కలవాటు పడినా డ్రగ్స్ కలవాటు పడినా ఇక మీ పిల్లలు మీ చేతల్లో ఉండరు తల్లి, మీరు గుర్తుపెట్టుకొని ఎదుర్కోవాల. మీకే కాదు సమాజానికే ఒక సవాలుగా తయారవుతారు. ఇంకో పక్కన వాళ్ళు కూడా మీకు అందుబాటులో ఉండరు, సమాజానికి చాలా సమస్యలు సృష్టిస్తారు. ఆ పరిస్థితి వస్తాం మనం. నేను అందుకనే మమ్మల్ని ఈ సబ్జెక్ట్ రాలి, ఎందుకంటే నేను మీడియా కూడా చెప్తున్నా, నేను ఎప్పుడో ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించాను, అన్ని విధాల నియంత్రణ చేసిన ఒకసారి గంజాయి కాని కంట్రోల్ చేయలేకపోతే తాపకంగా నీరు మారి వెళ్ళిపోతుంది. ఎలిమెంటరీ స్కూల్ పంపించే మన పిల్లలు కూడా మన చేతుల్లో ఉండరు. ఒకసారి అలవాటు అయితే ఎక్కడికి పోతారు, ఏం చేస్తారు, ఇంకా మనం ఏమీ చేయలేని పరిస్థితి వస్తాం. ఒకసారి గంజాయి కలవాటు పడిన వ్యక్తి మళ్ళీ మామూలు వ్యక్తి కావడానికి ఎవరి వల్ల కాదు, ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి నీచాతినీచమైన కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రిని, పనికి మాలిన ముఖ్యమంత్రిని ఒక్క సమీక్ష పెట్టారా అని అడుగుతున్నా. నేను ఒక నిర్ణయం చేశారని అడుగుతున్నా. ఎవరన్నా గంజాయి అమ్ముతున్నారంటే వాళ్ళపైన దాడులు చేస్తారా మీరు, అంటే ఊరూరు గంజాయి బ్యాచ్ తయారైంది, సైకోలు తయారయ్యారు, మొత్తం రాష్ట్రంలో ఉండే సంపద అంతా వెనకే కావాలి, అడ్డంగా మైనింగ్ పైన పడి భూగర్భ ఖనిజ సంపద మొత్తం చేశారు, భూముల పైన పడ్డారు, అబ్జర్వ్ చేస్తున్నారు, దొంగ డాక్యుమెంట్లు తయారు చేస్తున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత భూ కబ్జా ఎవరైతే చేస్తున్నాడో పాట తీసి తిరిగి ఆ భూమిని వాళ్ళకే అప్పచెప్తా.
అరాచకాలు అన్నింటికంటే భయంకరమైన సమస్యను గుర్తుపెట్టుకోవాల్సింది समस्य प्रपंच मन राष्ट्र दाने के तैयार एंजा के अलवा ब्रांड को लिखर के अलवाटार ड्रग्स के अलवाटार का मरों सारी इकंड को तमाम